హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా గొర్రెల పంపిణీ పథకం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఆల్రెడీ గొర్రెల పంపిణీ పథకం అనేది మొదటి దశ పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం రెండవ దశ గొర్రెల పంపిణీ పథకం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలకు వాళ్ళ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యల్లో భాగంగా గొర్రెల పంపిణీ పథకం అనేది చాలా ముఖ్యమైనదండి. ఈ గొర్రెల పంపిణీ పథకం అనేది 2017 జూన్ 20వ తేదీన సిద్దిపేట సంబంధించి సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అంటే కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఒక యూనిట్కి 20 ఆడ గొర్రెలను ఒక మగ గొర్రె దాని పొట్టేలు అంటారండి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో చూడండి, మొదటి విడతగా ఒక యూనిట్ ఖర్చు ఎంత నిర్ణయించింది ప్రభుత్వం అంటే 1,25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఒక యూనిట్కి 1,25,000 రూపాయలు యూనిట్ ధరగా నిర్ణయించడం జరిగింది. ఇందులో 75% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 75% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందండి. అదేవిధంగా 25% ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 25% అమౌంట్ని భరించాల్సి ఉంటుందండి. సో 75:25 అంటారండి, 75% గవర్నమెంట్, 25% లబ్ధిదారుడు ఇక్కడ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందండి. సో మొదటి విడతలో ఒక యూనిట్ ధర 1.25 సంబంధించండి. సో దీని ద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో చూడండి, రాజస్థాన్ని అధిగమించి తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల సంఖ్య అనేది నెంబర్1గా చేరడం జరిగిందండి. సో గొల్ల కుర్మలకు సంబంధించి ఉపాధి అవకాశాలు కూడా పెరిగినాయని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయండి. సో కాబట్టి దీని గురించి ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2వ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని అనేది ఏప్రిల్ 14 2023 రోజున ప్రారంభించబోతుందండి. రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం అనేది అంటే అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించబోతున్నారండి. ఓకేనా, గతంలో నిర్ణయించిన 1.25 లక్షలు కాకుండా అంటే 1,25,000 రూపాయలు కాకుండా ఈసారి కొత్తగా 1,75,000 రూపాయలు ఇక్కడ గొర్రెలకు సంబంధించి ఒక యూనిట్ ధరగా నిర్ణయించడం జరిగింది. ఇందులో కూడా 75% ప్రభుత్వం భరిస్తుంది, 25% లబ్ధిదారుడు భరించవలసి ఉంటుందండి, అంటే ఖర్చు పెట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా మొదటి విడతలో కానీ 2వ విడతలో కానీ ఈ 2 విడతలో కూడా ఆ గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ సదుపాయం కూడా, బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి ఈ పంపిణీ పథకం గురించి మనము పూర్తి విషయాలు డిస్కషన్ చేద్దాం. చూడండి, గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం చూద్దాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని 2017 జూన్ 20న సిద్దిపేట జిల్లా కొండపాకలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. అర్హతలు చూద్దాం. ఈ పథకానికి అర్హులు ఎవరంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు. యూనిట్ ఒక్కో యూనిట్కి 20 గొర్రెలు ఒక పొట్టేలు, అంటే 20 ఆడగొర్రెలు ఒక మగ గొర్రె దాని పొట్టేలు అని పిలుస్తారు. చూడండి, ఈ పథకంలో భాగంగా 75% సదుపాయంతో ప్రతి గొల్ల కుర్మ కుటుంబానికి ఒక్కో యూనిట్ చొప్పున గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా 825 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 గొర్రెలు ఒక పొట్టేలు ఈ పథకంలో పంపిణీ చేశారు. నెక్స్ట్, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2,000 యూనిట్లకు తగ్గకుండా గొర్రెలను మంజూరు చేస్తారు. ఒక్కో యూనిట్కి 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 75% అనగా రూపాయలు 93,750 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ కింద భరించగా మిగతా 25% అనగా 37,250 లబ్ధిదారుడు చెల్లించాలి. చూడండి, ఇక్కడ 2022-23 బడ్జెట్లో గొర్రెల పంపిణీల కార్యక్రమానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఓకేనా. నెక్స్ట్, మొదటి విడత గంతి ఇక్కడ ఫలితాలు అండి. మొదటి విడత గొర్రెల పంపిణీ ఫలితాలు. గొర్రెల పెంపకదారుల సొసైటీలు చూడండి, 8,109 సొసైటీలోని మొత్తం సభ్యులు చూడండి, 761,898 మంది. మొదటి విడత లబ్ధిదారులు ఎంతమంది అంటే 3,76,223 మంది. డేటా ఇంపార్టెంట్ అండి. పంపిణీ చేసిన గొర్రెలు 79,00,000 గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. మొదటి విడత కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు 4,702 కోట్లు అండి, 4,702 కోట్లు. ఈ గొర్రెలకు పుట్టిన పిల్లల సంఖ్య సుమారు 1.37 క్రోర్స్. గొర్రెల పంపిణీలో పెరిగిన సంపద 6,800 కోట్ల రూపాయల సంపద పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా పేపర్ స్లైడ్ రావడం జరిగింది. చూడండి, ఇక్కడ
రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభ తేదీ చూడండి, ఇందాక డిస్కషన్ చేసుకున్నాము April 14, 2023. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చూడండి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పూర్తి చేయనుంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి ఎవరు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్. చూడండి, ఏప్రిల్లో రెండో విడత గొర్రెల పంపిణీ సంబంధించి స్లైడ్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు, పశుసంవర్ధక శాఖ ప్రణాళిక. చూడండి, తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే April 14 పంపిణీ ప్రారంభించనున్నారు. 3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందించిన పశుసంవర్ధక శాఖ అందుకు సంబంధించి ఈ వారంలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. యాదవ కురుమల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల అభివృద్ధి పథకాన్ని చేపట్టింది. 20 ఆడ ఒక మగ గొర్రెను కలిపి ఒక యూనిట్గా నిర్ణయించింది. ఈ పథకం కోసం 4 లక్షల గొర్రెల పెంపకం చూడండి 4 లక్షల గొర్రెల పెంపకం సహకార సంఘాల నుంచి 731363 మంది లబ్ధిదారులు గుర్తించారు. చూడండి, 2022 అక్టోబర్ నాటికి 393552 మందికి 82.64 లక్షల గొర్రెలు పంపిణీ చేసింది. చూడండి, రెండవ విడతగా మునుగోడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయగా ఎన్నికల సంఘం అభ్యంతరాలతో నిలిపివేయడం జరిగింది. చూడండి, ఇక్కడ తాజాగా రాష్ట్ర మంది మండలి రెండో విడత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 3.38 లక్షల మంది లబ్ధిదారులకు ₹6,84 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేయనుంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా చూడండి, ప్రభుత్వం వాటా ఎంత అంటే 4,563 కోట్లు, కాగా లబ్ధిదారుల వాటా 1,521 కోట్లు. ఓకే, అంటే గవర్నమెంట్ ఎంత భరిస్తుంది ఇక్కడ నుంచి అంటే 4,563 కోట్లు. ఓకేనా, అదేవిధంగా లబ్ధిదారుడు, ఓకేనా, లబ్ధిదారుడు ఎంత అంటే 1,521 కోట్ల రూపాయలు లబ్ధిదారుడు ఇక్కడ తన వాటాగా చెల్లించాలండి. ఒక్కో యూనిట్ ధర గతంలో 1.25 లక్షలు ఉండేది, ఇప్పుడు ఎంతైంది 1.75 లక్షలు పెంచింది. రెండో విడత అందజన్న గొర్రెలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఓకేనా, ఇది దానికి సంబంధించి. ఓకే స్టూడెంట్, ఇది తెలంగాణ రాష్ట్ర గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.